అన్నాడు పెద్ద పెద్ద వ్యక్తులు. అప్పుడు శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ కి మా సమాజం ఎక్కడ పోతుంది, మాకు ఉద్యోగాలు లేవు, మాకు భూములు ఇస్తా అన్నారు, భూములు ఇవ్వలేదు. కానీ ఆనాడు ఇంద్రం ఇచ్చిన భూములను కూడా గుంజుకొని రైతు వేదికలు కడుతున్నారు, ప్రకృతి వనాలు కడుతున్నారు, డంపింగ్ యార్డ్లు కడుతున్నారు, అక్కడ మొత్తం మీరు శ్మశాన వాటికలు కడుతున్నారు. మా భూములే మీకు దొరికినాయా, మీకు ఇంకా భూములు లేవా అని అంటే భూములు ఉన్నాయి. ఎన్ని భూములు ఉన్నాయనంటే మీకు పంచేంత భూములు ఉన్నాయని చెప్పి ముఖ్యమంత్రి గారే చెప్తారు. తర్వాత ఏమంటాడు, మా దగ్గర భూములు లేవు, మేము పంచలేము. అంటే ఇష్టానుసారంగా అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి ఎన్నిసార్లు అబద్ధాలు చెప్తున్నాడు అని అంటే కేవలం దళితుల విషయమే చెప్తారు. అది మీరు గమనించాలి. 3 ఎకరాల భూమి మీరు ఏ చిన్నపిల్లని అడిగినా చెప్తారు, కానీ ముఖ్యమంత్రి స్వయాన అసెంబ్లీలో అంత పెద్ద తప్పు మాట్లాడితే, నేను ఏనాడు చెప్పలేదు దళితులకు 3 ఎకరాలు ఇస్తాను అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్తే కూడా, ఈ రోజు ప్రజాస్వామ్యంలో ఉన్న ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే దళితుల ఓట్లతో గెలిచినో, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ల ద్వారా గెలిచినో, సిగ్గుతోని ఇప్పటికన్నా తలదించుకొని ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తే దళితులకు ఏమైనా జీవితాలు బాగుపడతాయి. వీళ్ళు ఇప్పటికీ ప్రశ్నించకపోతే దళిత ద్రోహులుగా ఈ రాష్ట్ర చరిత్రలో దళిత ద్రోహులుగా వీళ్ళ పేర్లు లిఖించబడతాయి, చిత్రీకరించబడతాయి. వీళ్ళని ఊరుకునే పరిస్థితే లేదు. బాబాసాహెబ్ ఇచ్చిన రిజర్వేషన్ తోని ఈరోజు ఎమ్మెల్యేలుగా కలిసి కనీసం దళితుల మీద ఇంత దగా జరుగుతుంటే, కనీసం మాట్లాడలేని దద్దమ్మలు వీళ్ళు, ఇప్పుడు బాధ కలుగుతుంది. నా దళిత సమాజం ఎక్కడ పోతుంది, రోజుకి ఒక నా ఆడబిడ్డ మీద రేప్ జరుగుతుంది, రేప్ జరిగిన తర్వాత ఆ కుటుంబము కనీసము వాళ్ళకి వచ్చే పరిహారం గురించి కలెక్టర్ ఆఫీసర్లకు పోతే గంటలు గంటలు వెయిట్ చేపిస్తున్నారు. వాళ్ళకి రావాల్సిన ఏదైతే ఆ కంపెన్సేషన్ ఉంటుందో ఆ కంపెన్సేషన్ అమౌంట్స్ రావట్లేవు. ఇప్పటికి కూడా 90% ఈ కంపెన్సేషన్ అమౌంట్స్ కలెక్టర్ ఆఫీసర్ల పెండింగ్ లు ఉన్నాయి. ఎందుకు పెండింగ్ ఉన్నాయనంటే, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ప్రకారము మనకు ఒక స్టేట్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ అని ఒక కమిటీ ఏర్పాటు చేయాలి. అది జిల్లా వైజ్ గా కూడా డిస్ట్రిక్ట్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ ఉంటది. దళితులు దగాబడటానికి ఇదే రీజన్, ఇదే కారణం అని చెప్పడానికి ఇది ఒక పెద్ద రీజన్ ఏంటంటే, ఇంతవరకు డిస్ట్రిక్ట్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ భేటీలు జరగట్లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారు చైర్మన్ గా నిర్వహించాల్సిన ఈ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ కనీసము భేటీ జరగట్లేదు. అసలు జరుగుతున్నాయి, ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి, పోలీస్ స్టేషన్లలో ఎఫ్ఐఆర్లు అవుతున్నాయా లేవా, ఎఫ్ఐఆర్లు అయితే దాని మీద వీళ్ళకి కంపెన్సేషన్ ఇచ్చిండ్రా లేదా అనే దాని మీద రివ్యూ జరగకపోతే ఇంతకంటే అవమానం ఇంకా దళితులకు ఇంకోటి ఏది ఉండదు. ఇప్పుడు మనమందరం ప్రశ్నిస్తున్నాం కాబట్టి, టిఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు దళితులకు ఏదో పదవి, ఏ జనరల్ సెక్రటరీ వర్కింగ్ ప్రెసిడెంటో ఇచ్చిండ్రే అనుకోండి, అది ఇచ్చినా కూడా దళితులు ఏం చేసుకోవాలి, నాలుగు గీక్కోవాలా, ఏం చేసుకోవాలి?